మీరు ఎప్పుడైనా గమనిస్తే ఈ ఫోటోలో అతని విగ్రహాలు ఆంధ్రప్రదేశ్లో చాలానే చూసుంటారు చాలామందికి ఇతను ఎవరో అసలు ఇతనికి ఎందుకు విగ్రహాలు కట్టారో కూడా తెలియదు అంతెందుకు ఈ వీడియో తీసేంతవరకు నాకు కూడా తెలియదు ఇతని పేరే సర్ ఆర్థర్ థామస్ కాటన్ ఇతను ఒక బ్రిటిష్ దొర అదేంటి బ్రిటిష్ వారికి విగ్రహాలు పట్టడం ఏంటి అనుకుంటున్నారా అయితే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి మీకే తెలుస్తుంది హెన్రీ క్యావెల్లీ కాటన్ యొక్క పదవ కుమారుడే ఆర్థర్ కాటన్ పదిహేనేళ్ల వయసులోనే ఈయన ఈస్ట్ ఇండియా కంపెనీ మిలిటరీలో చేరాడు ఎయిటీన్ నైన్టీన్లో ఇతను మద్రాస్ ఇంజనీర్ గ్రూప్లో సెకండ్ లెఫ్టినెంట్ అయ్యాడు ఇతని సర్వీసెస్కి మెచ్చి ఎయిటీన్ ట్వంటీ ఎయిట్లో సర్ కాటన్ని క్యాప్టెన్గా చేశారు తరువాత పురాతనమైన డ్యామ్ అయిన కళ్ళనాయ్ డ్యామ్లో ఇసుక ఎక్కువ పేరిపోకుండా రీసెర్చ్ చేశాడు తరువాత ఈ కళ్ళనాయ్ డ్యామ్ ఎలా కట్టారో అనలైజ్ చేసి దాన్ని ఆధారంగా మూకొంబులో కావేరీ నది మీదుగా అప్పర్ డ్యామ్ని ఇంకా అనేకారేలో లోవర్ డ్యామ్ని కట్టాడు ఈ రెండు ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వడం వల్ల ఇతని పేరు ఇంకా పెరిగింది దాంతో అసలు సినిమా మొదలైంది కాటన్ గారు ఎప్పుడూ రైల్వేస్కి వ్యతిరేకంగానే ఉండేవాడు ఒక పక్కన జనాలు కరువుతో బాధపడుతున్నా జనాల అవసరాలు పట్టించుకోకుండా రైల్వేస్కి అంతంత డబ్బు ఎందుకు ఖర్చు పెడుతున్నారో అర్థమయ్యేది కాదు అందుకే జనాల అవసరాల కోసం ఎప్పుడూ తన పై అధికారులకి ఫిర్యాదు చేస్తూనే ఉండేవాడు జనాలలో ఇతనికి ఉన్న మంచి పేరు వల్ల బ్రిటిష్ వాళ్ళు కూడా ఏమీ చేయలేకపోయేవాళ్ళు తరువాత కాటన్ గారి నశభరించలేక ఇతను ఎప్పటి నుంచో అడుగుతున్న గోదావరి ప్రాజెక్ట్ని ఎయిటీన్ ఫార్టీ సెవెన్లో శాంక్షన్ చేశారు ఈ ప్రాజెక్ట్కి సర్ కాటన్ ఆరుగురు ఇంజనీర్లని ఎనిమిది మంది జూనియర్స్ని ఇంకా రెండు వేల మంది లేబర్ని అడిగాడు కానీ బ్రిటిష్ గవర్నమెంట్ ఒక జూనియర్ని ఇద్దరు సర్వేయర్లని ఇంకా కొంతమంది లేబర్ని ఇచ్చారు అయినా ఇతను పట్టుబెడవలేదు సచ్చినోడి వచ్చిందే కట్నం అనుకుని ప్రాజెక్ట్ని మొదలుపెట్టాడు చోళులు కట్టిన కళ్ళనాయ్య డ్యామ్ ఆధారంగా ఇతను ఈ డ్యామ్ కట్టడం స్టార్ట్ చేశాడు కానీ దరిద్రం ఏంటంటే మొదలుపెట్టిన సంవత్సరానికే ఇతను తీవ్ర అనారోగ్యానికి గురయ్యి ఆస్ట్రేలియాకి వెళ్లాల్సి వచ్చింది దాంతో ఈ ప్రాజెక్ట్ని క్యాప్టెన్ ఓర్కి ఇచ్చాడు రెండు సంవత్సరాల తర్వాత పద్దెనిమిది వందల యాభైలో ఇండియాకి తిరిగి వచ్చి పద్దెనిమిది వందల యాభై రెండులో బ్యారేజ్ని కట్టడం పూర్తి చేశాడు అనుకున్న దానికన్నా మూడవ వంతు ఖర్చుతోనే ఈ ప్రాజెక్ట్ పూర్తయింది ఈ ప్రాజెక్ట్ మూడు లక్షల అరవై నాలుగు వేల ఎకరాలకు పైగా భూమి సాగుకి ఉపయోగపడింది గోదావరి జిల్లా రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయ్యింది ఈ ప్రాజెక్ట్ వల్లే ఇదే ఊపులో ఎయిటీన్ ఫిఫ్టీ వన్లో మొదలుపెట్టిన కృష్ణానది ఆనకట్టును కూడా ఎయిటీన్ ఫిఫ్టీ ఫైవ్లో పూర్తి చేశాడు ఇతని అంబిషన్ ఏంటంటే ఇండియాలో ఉన్న అన్ని నదులను కలపడం కానీ అది మొదలు పెట్టకుండానే ఎయిటీన్ సిక్స్టీలో అతను రిటైర్ అయ్యి ఇండియా వదిలి వెళ్ళిపోయారు అప్పుడప్పుడు ఇండియా వచ్చి కొన్ని ప్రాజెక్ట్స్లో సలహాలు ఇచ్చేవాడు ఇతనికి ఇండియా ప్రజల మీద ఉన్న అభిమానం వల్ల బ్రిటిష్ వాళ్ళలో ఇతని మీద ద్వేషం పెరిగింది కానీ అదే అభిమానం ఇండియా వాళ్ళకే అతని మీద అపారమైన ప్రేమను సంపాదించింది అందుకే ఈ రెండు గోదావరి జిల్లాల్లో అతనికి మూడు వేలకి పైగా విగ్రహాలు ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే అతని బర్త్డేని సెలబ్రేట్ చేస్తారు కొత్తగా కట్టిన ధవలేశ్వరం బ్యారేజ్ కూడా ఇతనికి గుర్తుగా సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ అని పేరు పెట్టారు ఇతనికి ఒక మ్యూజియంని కూడా కట్టారు ఈ మ్యూజియంలో సర్ కాటన్ ఈ ఆనకట్ను ఎలా కట్టారో ఏ ఇంజనీరింగ్ టెక్నిక్స్ని వాడారో ఉంటుంది మన తెలుగోళ్ళు చేసిన చెడునైనా మర్చిపోతారేమో గానీ మంచిని మాత్రం ఎప్పటికీ మర్చిపోరు అనడానికి ఇది ఒక నిదర్శనం ఇది చెప్పేటప్పుడు నా మైండ్ లో ఠాగూర్ సినిమాలో రాజ్ గారు చెప్పిన డైలాగ్ అదే పని వినేయండి మా తెలుగు ప్రజలు ఎవరి మీద అంత అభిమానం పెంచుకోరు కానీ ఒక్కసారి పెంచుకుంటే చనిపోయే ఎన్నో బాధలు పెట్టిన బ్రిటిష్ వాళ్ళు వెళ్తూ వెళ్తూ ధవళేశ్వరం దగ్గర ఒక ఆనకట్ట కట్టిస్తే అది కట్టించిన కాటన్ దొరక విగ్రహం పెట్టారు ఆ విగ్రహం ముందు ఆయన జయంతికి పూలమాలేస్తాం వర్ధంతికి శ్రద్ధాంజలి ప్రజల్ని మోసం చేసిన నాయకులు ఉన్నారు తప్ప మోసం చేసిన ప్రజలు సో ఎప్పుడైనా కాటన్ గారి విగ్రహం చూసినప్పుడు ఇతను ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషే కాదు ఒక గొప్ప ఇంజనీర్ అని కూడా తెలుసుకోండి వీడియో మొత్తం చూస్తారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా పక్కనే ఉన్న గంటను కూడా కొడితే కంటెంట్ మిస్ అవరు బాయ్